పిక్చర్ థ్యాంక్ యూ సార్ జనదాత మీరు జనదాత మాత్రమే కాదు మాకు ఇంటిదాత కూడా ఎలా పంచుకున్నాం సార్ అదే రేడు గారు అసలు మాకు స్వామీజీ అడుగు పెట్టడంతోనా అందరికీ మండలాకారమైనటువంటి కార్యక్రమాన్ని బృంగ జరిగారు. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్ మీ అనంతరం చూపులు నా పరుగులు పెట్టించింది. మేము 4:40 ఎక్కితే ప్రయాణం చేసి చేసి వస్తుందేమో అందరు కూర్చోండి ప్లీజ్. మీకోసమని నేను ఈ అలసటలో కూడా స్నానం పోగ్రహం అని ప్రయాణం చేశాం కదా, కాస్త ఒళ్ళు నెప్పుకున్నాయి వాళ్ళ కొండ ఎక్కాం అది కూడా పోస్ట్పోన్ చేసుకున్నాం. అంటే అది ఒక అరగంట పోతుంది కదా, వివేక్ బంగారు పెద్ద ప్యాన్ కూర్చుంటారు. నేను జలప్రాయాన్ని కదా, జలమే నా బలం. నాన్న పడు రండి, మీరు రండి, నేను చేస్తాను.
ఇప్పుడు కూడా మీరు నమ్ముతారా మీరు మేము రోడ్డు పక్కన ఎవరు లేని చోట ఆగి బొట్టి పెట్టుకోవచ్చు నడుపుతున్నారు ఈయన దాని ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు లౌకిక పరమైనటువంటి సేవా కార్యక్రమాలు అన్ని కరోనా టైంలో మంచి ఇది. ఇప్పుడు ఈయనంటూ ప్రత్యేకంగా ఒక దేవాలయాన్ని అభివృద్ధి చేయడం గోల్, అది వ్యాసనారాయణ మెట్ట, వ్యాసుడు ప్రతిష్ఠించినటువంటిది. ఇవాళ చెప్పడం అది ఆనందం. రేపు మీరు వచ్చి కొంచెం ఆ కొండ మీద అడుగుతారు కొంచెం విషయం చెప్తా వినండి. నిన్న గిరి ప్రదక్షిణ నడుస్తూ ఉంటే ఈ రావికాంతం వాళ్ళు వెనకాల ఫోన్ చేయబట్టి వెనక్కి వచ్చాం కానీ లేకపోతే వెళ్ళిపోదాం. ఎందుకంటే మన దగ్గర గుజ్జు లేకపోయినా స్వామి నడిపించేస్తాడు. ఇంకా నడవాలి ఇంకా నడవాలి అని మరి ఈ కార్యక్రమం. ఏ నిన్న రాత్రి వెళ్ళేసరికి ఒంటి గంట ఎక్కడైతే రావికాంతం, అసలు దారి దారుణమైన దారి, ఒళ్ళు ముద్ద, స్నానాలు చేసి పడుకునేసరికి మూడున్నర. మళ్ళీ ఇవాళ కొండ కిషన్ ఎక్కడెక్కాం, ఇంట్లో 20 మెట్లు ఎక్కమంటే మనకి ఎట్లా వస్తాయి మండ కిషన్? ఎన్ని కొండలైనా ఎక్కుతాం, ఎన్ని బండ్లైనా ఎక్కుతాం, వెళ్దాం. లాస్ట్ టైం రెండు సార్లు మనం కలుద్దాం చాలా ఆరాధపడతారు వచ్చి అవుట్ ఆఫ్ స్టేట్ ప్రోగ్రామ్. మనం వెళ్ళి వచ్చాక వీడియో పెడతాం, గురువు గారు మీరు మంగళగిరి వచ్చారు ఎవరో చెప్తే కానీ మాకు తెలియదు, వీడియో చూస్తే మాకు ఒక చెప్పచ్చు కదా. సేమ్ ఇలా విజయనగరం వాళ్ళు ఎలా ఇంకా అన్ని చోట్ల నేను ఏం చేయను ఒక్కడనే చాలా సంతోషం. దాన్ని ఏం చేశారంటే మొదటి పేరండి అది, దాన్ని బాబా మెట్ట, బాబా మెట్ట కింద మార్చేశారండి. అంటే బాబాలు తయారయ్యి కొత్తగా అది ఆ పేర్లు అలా ఈపీ వచ్చేస్తుంది. మీరంటే వాళ్ళు ఆటోమేటిక్ గా అక్కడ చైతన్య ఇందైతే ఆయన వదిలేసి ఎవరికో భర్తలే విశేష చెప్పడం ఏంటంటే వ్యాస పూర్ణిమ, వ్యాసుడు ఆవిర్భావ దినోత్సవం, ఆయనకి నువ్వు విశేష చెప్పడం మానేసేసి ఆ పల్లకీలట్టు. మా టార్గెట్ ఏంటంటే విజయనగరం జనాలందరినీ ఆ కొండ దగ్గరికి తీసుకురావాలి, శివగిరి లాగా వ్యాసగిరి పల్లకీ దాగాలి. మా ఆలోచన అభిషిత సిద్ధి పద్మనాభం గారి కోరిక, ఆ కోరిక అదంతా. నేను తర్వాత మీకు కొన్ని సలహా చెప్తాను, ఈ ఫినిష్ చేసి అమ్మ పెన్షన్. మీ పేరు వివేక్, వాడు వివేక్. పద్మనాభం గారు వాళ్ళ అమ్మగారు పెన్షన్ అంతా ఆ మెట్ట దానిమీద నాలుగు దేవాలయాల అభివృద్ధికి వదిలేశారు. కాదు ఇలాంటి అమ్మ కాబట్టి ఇలాంటి కొడుకు, ఇలాంటి భర్త కాబట్టి ఇలాంటి భార్య, ఇలాంటి అమ్మానాన్న కాబట్టి ఇలాంటి బంగారాలు. అందుకే మీరు మన సింహాచల శాస్త్రి గారు హరికథ చెప్తారే, ఒక్క నిమిషం, సింహాచల శాస్త్రి గారు హరికథ చెప్తారు కదా, వారు అంటారు వారి ఉపన్యాసంలో స్వచ్ఛ భారత్ ఎక్కడి నుంచి వస్తుంది? స్వచ్ఛ కుటుంబాలు వస్తే ఆటోమేటిక్గా స్వచ్ఛ భారత్ వస్తుంది. వీఆర్ సీయింగ్ స్వచ్ఛ కుటుంబం, స్వచ్ఛ పరివార్. అందుకని ప్రతి కుటుంబం ఇప్పుడు ఎక్కువ ఆనందం నాకు ఏది పాల్సారు. ఆయన ఏమన్నారంటే నేను గర్వంగా ఆయన చెప్పాలి అని చెప్పి నేర్పుతున్నాను, ప్రతి గొడవకి మా ఓడిని తీసుకుని వెళ్తానండి అన్నారు. ప్రతి గొడవ ఆయన తీసుకెళ్తా అన్నారు. అదేంటి, ఎందుకంటే మేము చిన్నప్పుడు ఏదో భయంతో పెరిగాం, ఆడు పెరగకపోవడం మామూలుగా. ఇప్పుడు ఎలా ఉంటారు, నీకు ఎందుకురా ఉండు మేడం లోపలాడు, అలాంటి బ్యాలెన్సే కదా ఉండేది. నాకు కోపం వచ్చి ఆ నాలుగైదేళ్ల క్రితం ఒక వీడియో టైటిల్ అదే పెట్టా, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ది గుడ్ చిల్డ్రన్స్. అది జరగకూడదంటే ఇప్పుడు మారవలసింది, దేశాన్ని రక్షించగలిగేది కేవలం హిందూ తల్లిదండ్రులు మాత్రమే గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. 20 ఏళ్ళు హిందూ తల్లిదండ్రులు సక్రమంగా ఉంటే
మళ్ళీ డైమెన్షన్ చేంజ్ అవుద్ది, లేదా ఆవరేజ్ పాకిస్తాన్ బన్ గయ్యే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఉదయపూర్ సిద్ధమైపోయింది, పాట్నా సిద్ధమైపోయింది, పూణే సిద్ధమైపోయింది, మా అక్కలే సిద్ధంగా లేదు. అందుకే మనం సిద్ధంగా ఉందాం. దేనికి సిద్ధంగా ఉన్నాం? వచ్చే రిజల్ట్ని చూసి ఏడవడానికి కాదు, రిజల్ట్ మార్చడానికి. ఎలా ఉండాలో మనం చేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కూర్చో ప్లీజ్. ప్లీజ్ ఎక్కడ అమ్మ నువ్వు పైన కూర్చో. ఒక్కళ్ళు ఎప్పుడు కొంచెం